నమస్కారం మిత్రులారా. గవర్నరు ఎక్కడైనా అసెంబ్లీని బాయ్కాట్ చేసి వెళ్ళిపోయాడు అనే మాట ఎప్పుడైనా విన్నామా? వింతగా ఉంది కాదు. ఇది నిన్ననే తమిళనాడులో జరిగింది. ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీని బాయ్కాట్ చేసి మధ్యలో వెళ్ళిపోయాడు. ఎంత ఆవేశంగా వెళ్ళిపోయాడంటే, జనగణమన జాతీయ గీతం ఉండే వరకు గవర్నర్ ఉండి కార్యక్రమం పూర్తి చేసుకుని పోవాలనేటువంటి స్పృహ కూడా మర్చిపోయి వెళ్ళిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే దేశద్రోహానికి పాల్పడ్డాడు అని కూడా అనాల్సి వస్తుంది. ఎందుకు ఆయనకి ఇంత ఆవేశం వచ్చింది? అక్కడ చేసింది ఎవరన్నా ఏమైనా తప్పు చేశారా? ఈ పూర్వపరాలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి గవర్నర్లు, బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న కాడ గవర్నర్లు వ్యవహరిస్తున్నటువంటి తీరుకి ఇది ఒక పరాకాష్ఠగా కనపడతా ఉంది. ఆయన ఏం చేశాడంటే, సహజంగా క్యాబినెట్ ఇచ్చినటువంటి ప్రసంగ పాఠాన్ని గవర్నర్ యథావిధిగా చదువుతాడు. దానికి ఎడిట్ తీసేయటాలు పెట్టడాలు అనేవి ఉండవు. అది రాజ్యాంగం నియమాల ప్రకారం జరిగేది. ఎక్కడైనా సరే గవర్నర్ ఏ పార్టీ వాడైనా కావచ్చు, ముఖ్యమంత్రి ఏ పార్టీ వాడైనా కావచ్చు, కానీ అక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి క్యాబినెట్ ఒక ప్రసంగ పాఠాన్ని ఇస్తుంది. అందులో ఆయన కొన్ని పదాలు నచ్చలేదట. అందులో ద్రవిడ అనే పదం, తమిళ అనే పదం నచ్చలేదు. రెండోది ఏంటంటే, పెరియార్ అనే పదం నచ్చలేదు ఆయనకి. పెరియార్ రామస్వామి నాయకర్ తమిళనాడులో అత్యంత పేరు పొందినటువంటి ఒక పెద్ద ద్రవిడ ఐకాన్. అదేవిధంగా వారితో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ద్రవిడ నాయకులు ఉన్నారు. వారితో పాటు జాతీయ నాయకుడుగా ఉన్న అంబేద్కర్, కామరాజ్ నాడారు, అన్నాదురై ఇట్లాంటి గొప్ప గొప్ప తమిళ ద్రవిడ నాయకులు కూడా ఉన్నారు. వీరి పేర్లని ఉచ్చరిస్తూ వాళ్ళు ఏం రాశారంటే, వీరి ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం వాటిని ముందుకు తీసుకుపోతా ఉంది అని రాశారు. వారికి దీంతో ఆ గవర్నర్ గారికి ఎందుకు మరి మండింది. ఈ పదాలన్నీ తీసేశాడు. అంబేద్కర్ని తీసేశాడు, పెరియార్ని తీసేశాడు, అన్నాదురయ్యని తీసేశాడు, వీళ్ళందరినీ తీసేసి తమిళ అనే పదాన్ని తీసేశాడు, ద్రవిడ అనే పదాన్ని తీసేశాడు. ఆయన కొత్తగా కొన్ని పదాలు చేర్చుకుని ఆయన కొత్త ప్రసంగ పాఠాన్ని చదివాడు. దీనంతా ఆ ప్రభుత్వం, ముఖ్యమంత్రి అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళంతా అవాక్ అయిపోయారు. ఏంటి, రాజ్యాంగాన్ని ఇంత ఘోరంగా ఉల్లంఘిస్తున్నారు, ఎప్పుడూ లేదు, ఇట్లా చేస్తున్నాడంటే అని అంత వాళ్ళు తేరుకొని వెంటనే ముఖ్యమంత్రి స్టాలిన్ లేచి మాట్లాడారు. ఇది రాజ్యాంగ విలువలకి భిన్నం. ప్రభుత్వం యొక్క విధానాన్ని ఆయన అక్కడ చెప్పకుండా ఆయన సొంత విషయాలు చెప్పాడు. మన ద్రవిడ వీటన్నిటిని కూడా, మన నాయకులందరినీ కూడా అవమానించాడు అంబేద్కర్ గారిని వీళ్ళందరినీ. కాబట్టి ఆ యొక్క మాటల్ని అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ గారిని విజ్ఞప్తి చేస్తూ మన అసెంబ్లీ తీర్మానం చేయాలని చెప్పాడు. అసెంబ్లీ తీర్మానం కూడా చేసింది. మరి ఆయన చేసింది తప్పు కదా, రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించాడు కదా. వీళ్ళు దాన్ని సరి చేశారు. దానికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా జనగణ మండ పాడేదాకా ఉండాలి, ఉండకుండా మధ్యలో పోయాడు. అదే ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా వేరే పార్టీకి చెందినవాడు ఈ రకంగా పోయి ఉంటే, ఈ పార్టీకి బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు దేశద్రోహము, వీడు చైనా ఏజెంటు లేకపోతే పాకిస్తాన్ ఏజెంటు, జనగణమన పాడకుండా పోయాడని చెప్పి నానా రకాల బూతులు తిట్టేవాళ్ళు. కానీ చేసిందే వాళ్ళ మనిషి కదా. మనం చూస్తున్నాం ఈ ఘటనను బట్టి ఏమర్థమవుతుంది, బీజేపీకి పెద్ద పాలేరులుగా వ్యవహరించడానికి వీళ్ళంతా సిద్ధమయ్యారని. ఇక దేశంలో ఎట్లా తయారైందంటే పరిస్థితి, ఏదో ఒక రాష్ట్రంలో గొడవ ఉండటం వేరు, ఇలాంటి పనులు కొన్ని గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేయటం అనే పని కాంగ్రెస్ పార్టీ 1955లోనే మొదలుపెట్టింది కేరళ గవర్నమెంట్ రద్దు చేయడం ద్వారా. వాళ్ళే తక్కువలు కాదు. కానీ ఇది మరీ ఎంత ఘోరంగా ఉందంటే, ఈ దేశంలో కాంగ్రెస్ అయితే బీజేపీయేతర ప్రభుత్వాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడలో బీజేపీకి అధికారం లేదు కాబట్టి అక్కడ గవర్నర్ల ద్వారా పరిపాలన చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఈ యొక్క ఘటన అనేది ఉదాహరణగా ఉంటుంది. కాబట్టి ఈయన ఏం చేశాడు, రాజ్యాంగాన్ని అవమానించాడు, గవర్నర్ల యొక్క పరిధిని దాటి వ్యవహరించినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏంటంటే, అంతేకాదు 21 బిల్లులు అక్కడ ఉన్నాయి. అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లుల్ని ఇక్కడ తెలంగాణలో ఎట్లయితే తమిళిసై సంతకాలు పెట్టకుండా తొక్కిపెట్టిందో, కేరళలో ఎట్లయితే అక్కడ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అనేట ఆయన అక్కడ ఎట్లయితే కేరళ గవర్నమెంట్ ఇబ్బంది పెడుతున్నాడో, ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటాడు అతను ఎట్లయితే అక్కడ ఢిల్లీ ప్రభుత్వాన్ని అరవింద్ కేజ్రీవాల్ ఇబ్బంది పెడుతున్నాడు, అదేవిధంగా బెంగాల్లో కానీ మొత్తం వీళ్ళు ఎక్కడెక్కడైతే ఏమేమి కాంట్రవర్షియల్ చేయడానికి అవకాశం ఉందో వాటన్నింటినీ కూడా చేసినటువంటి పరిస్థితి. నా విశ్వాసం కోల్పోయాడు కాబట్టి, నా విశ్వాసం కోల్పోయిన వాళ్ళు నేను మంత్రివర్గం నుంచి తొలగిస్తానని చెప్పన్నాడు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ఆ కేరళ గవర్నర్. ఆయన విశ్వాసం కోల్పోవటం ఏంటి, ఆయన తొలగించడం ఏంటి? ఇక్కడ ప్రజలెందుకున్న ప్రభుత్వం లేదా అపాయింట్ చేయబడ్డ నామినేటెడ్
పోస్టు. ఏది గొప్పది రాజ్యాంగం ప్రకారం? రాజ్యాంగం ప్రకారం ఇతను గవర్నర్ అనే ఆయన కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి నామినేటెడ్ పోస్ట్ అది. ముఖ్యమంత్రి క్యాబినెట్ అంటే ఆ రాష్ట్ర ప్రజలు ఎందుకున్నటువంటి ప్రభుత్వం, ప్రభుత్వాధినేత. కాబట్టి ఆ ప్రభుత్వ ఆ ప్రభుత్వాన్ని డామినేట్ చేస్తూ వీళ్ళు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వీళ్ళు ద్రవిడ అనే పదాన్ని ఉచ్చరించడం కోసం ఆయన ఎందుకు వ్యతిరేకించాడు? మనందరికీ తెలుసు ఆర్ఎస్ఎస్ ఈ గవర్నర్లను ఎవరు నడుపుతున్నారు. ఇందులో ఏమి గవర్నరు అనేది కాదు. తమిళనాడు గవర్నర్ ఎట్టు చేశాడు, కేరళ గవర్నర్ ఎట్టు చేశాడు కాదు. ఈ గవర్నర్లు అందరినీ నడిపించేది ఎవరు? ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ భావజాలానికి అనుగుణంగా, ఆర్ఎస్ఎస్ డైరెక్షన్కి అనుగుణంగా ఆడేటువంటి కీలుబొమ్మలు ఇల్లు. కాబట్టి ఆడించేవాడు ఇంకా ప్రమాదకరమైనటువంటి వాడు. ఏంటది ఇలా ద్రవిడ అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి పద్ధతిలో వ్యవహరించాడు. ద్రవిడ అనే పదానికి వ్యతిరేకం. ఎందుకు? ఆర్యుల పార్టీ అది. ఆర్యజాతి సిద్ధాంతాన్ని పుణికి పుచ్చుకున్నటువంటి ఆర్ఎస్ఎస్, దాని డైరెక్షన్లో పనిచేస్తున్నటువంటి గవర్నర్ ఇలా ద్రవిడ అనే పదాన్ని, తమిళ అనే పదాన్ని, లేదు ఆ ద్రవిడ ఉద్యమానికి చాలా మరో పేరుగా ఉన్నటువంటి పెరియార్ లాంటి, పెరియార్ రామస్వామి నాయకర్ లాంటి వాళ్ళ పేరులే ఉచ్చరించడానికి వీలు లేకుండా, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు కూడా ఉచ్చరించకుండా ప్రసంగ పాఠం చదివినటువంటి ఏదైతే ఉందో అది కేవలం తమిళనాడు గవర్నర్ నోట్లోంచి బుర్రలోంచి వచ్చిన ఆలోచన కాదది. అది ఆర్ఎస్ఎస్ ఐడియాలజికల్ ప్రకారం వచ్చింది. ఆర్ఎస్ఎస్ డైరెక్ట్గా చేయాలనుకుంటుంది, కానీ మొత్తం రాజ్యాంగాన్ని ఒకే రోజు ఒక రాత్రికి రాత్రి రద్దు చేయడం అనేది, మార్చేయడం అనేది కుదరదు. కాబట్టి దశలవారీగా ఈ రకమైనటువంటి భావజాలాన్ని ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఆర్ఎస్ఎస్కి ఇష్టం లేని వ్యక్తులు, ఇష్టం లేని ప్రాంతాలు, ఇష్టం లేని భాషలు, ఇష్టం లేని సిద్ధాంతాలని, ఇష్టం లేని ప్రభుత్వాలని వాళ్ళందరినీ కూడా బుల్డోజ్ చేసి తొక్కిపడేయాలనేటువంటి ఆలోచనతో ఈ గవర్నర్ల వ్యవస్థని, ఫెడరల్ రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని, సమాఖ్య విధానాన్ని పాతిపెట్టాలంటే, రాజ్యాంగం అంటే గిట్టదు కాబట్టి, మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలనుకుంటున్నారు కాబట్టి, ఈ రాజ్యాంగం మొత్తాన్ని పాతిపెట్టడం కుదరదు కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంటరీ తత్వాన్ని, లేకపోతే ఫెడరలిజాన్ని, లౌకికవాదాన్ని, ఇవన్నింటినీ కూడా గవర్నర్ల వ్యవస్థ అట్లాంటన్నింటినీ ఉపయోగించుకుని తొత్తడం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఈ రాజ్యాంగ వ్యవస్థల్ని ఏ రకంగా నాశనం చేయాలని చూస్తున్నారో దాన్ని దేశ ప్రజలందరూ అర్థం చేసుకొని ఈ రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవడం కోసం మనందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరాన్ని ఈ ఘటన తెలియజేస్తుంది.